ఏంటి బాగున్నారంతా? మీకు ఫ్రీడమ్ వచ్చింది, ముందు స్వాతంత్రం మీకు వచ్చింది, మాకు కాదు, మీ తర్వాత ప్రజలకి. ఓకే గుడ్. మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నా ఈరోజు. వెళ్లే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా, మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు. ఎలక్షన్ అవుతారు, నిన్నంత బిజీగా ఉన్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్లాం. నేను చాలా ఎన్నికలు చూశాం, 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికి దుడుకులు సాధారణంగా ఉంటాయి, ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసాం, కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకుని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు, ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం, కాని మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1983లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 1994లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు.
అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛనే కోల్పోవలసి వచ్చింది. ఒక అదే కాదు, బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిశాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు. కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం, అక్కడి నుంచి ముందుకెళ్లాం, ఆ రోజు చెప్పాం, ఈ రోజు ఒకటి చెప్తున్నాం. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, అంతవరకు సాధించగలిగాం. 55.38% ఓట్లు పడ్డాయి, దీంట్లో తెలుగుదేశానికి 45.60% పడ్డాయి, వైసీపీకి 39.37% పడ్డాయి. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95,000 మెజారిటీ. ఒకప్పుడు నేను చైర్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చైర్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి. అప్పుడు కూడా 70,000, 80,000, 50,000 ఆగిపోయేవాళ్ళం. ఈసారి 95,000, 94,000, మళ్ళా 92,000, 91,000. మంగళగిరి లాంటి కాన్స్టిట్యూన్సీలో 91,000 మెజారిటీ. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట, అంత ఇదెళ్లిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్లు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తల పడిన ఇబ్బందులు, చాలామంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగనన్ అంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు తిన సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంట్, ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం.